దాదాపు ఆరు నెలల సస్పెన్స్కు ఈ వారం తెరపడబోతుంది ఎవరు మాజీలు అవుతారు ఎవరు కొత్త మంత్రులుగా మారుతారనే ఉత్కంఠ వీడిపోతుంది ఈ నెల ఏడున జరిగే కేబినెట్ భేటీలో మాజీలు ఎవరనేది క్లారిటీ వచ్చేస్తుంది ఎవరి పదవులు పోతున్నాయో క్యాబినెట్ భేటీలో జగన్ క్లియర్గా చెప్పబోతున్నారు ఇక ఎనిమిదవ తేదీన గవర్నర్తో ముఖ్యమంత్రి భేటీ ఉంది కాబట్టి తొమ్మిదవ తేదీన తాజా మంత్రులు ఎవరనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అన్నీ అనుకున్నట్లు జరిగితే పదకొండవ తేదీన కొత్త ప్రమాణ స్వీకారం ఉంటుంది ఎవరి పదవి ఉంటుంది ఎవరి పదవి పోతుందనే అంశంపై ఇప్పటికే మంత్రుల్లో ఓ స్పష్టత ఉంది కాకపోతే ఏడవ తేదీన అది అధికారకం కాబోతుంది ఈసారి మంత్రి పదవులపై రోజా లాంటి వాళ్ళు చాలా ఆశలు పెట్టుకున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో వైసీపీ విజయం తర్వాత జూన్ ఎనిమిదిన సీఎం జగన్తో పాటు మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు పిల్లి సుభాష్ చంద్రబోస్ మోపిదేవి వెంకటరమణ ఆ తర్వాత రాజ్యసభకు ఎన్నిక కాగా వారు మంత్రిమండలి నుంచి బయటకొచ్చారు మేకపాటి గౌతమ్ రెడ్డి ఇటీవల మరణించడంతో ఆయన స్థానం ఖాళీ అయింది ప్రస్తుతం జగన్ మినహా ఇరవై నాలుగు మంది మంత్రి పదవుల్లో ఉన్నారు రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ పదకొండుతో వీరిలో కొంతమంది మాజీలవుతారు సరిగ్గా రెండు సంవత్సరాల పది నెలల పాటు వీరంతా మంత్రి పదవుల్లో ఉన్నట్లు లెక్క ఇక కొత్త టీం ఏప్రిల్ పదకొండున బాధ్యతలు చేపడితే వచ్చే ఎన్నికల వరకు వారినే కొత్త కొనసాగించే అవకాశము ఉంది ఎంతమందిని తొలగిస్తారో సరిగ్గా అంతమందినే తిరిగి పదవుల్లోకి తీసుకుంటారా ఆ సంఖ్య కాస్త ఎక్కువ ఉంటుందా లేక తక్కువ ఉంటుందా అనేది కూడా తేలాల్సింది ఆశావాహులు వీరే అంబటి రాంబాబు కాకాని గోవర్ధన్ రెడ్డి రోజా పిన్నెల్లి చెవిరెడ్డి జక్కంపూడి రాజా కొలుసు పార్థసారథి హఫీజ్ ఖానా పొన్నాడ సతీష్ రజని ఇలా కొంతమంది మంత్రుల పదవులపై గట్టిగా ఆశలు పెట్టుకున్నారు సామాజిక సమీకరణాలు జిల్లాల లెక్కలు ఇలా అన్నీ కలిపి తమకు దాదాపుగా పదవి అనుకుంటున్నారు కానీ అధికారిక సమాచారం మాత్రం లేదు మంత్రి పదవి వస్తుందని అంచనా వేసుకున్న జగన్ నుంచి అలాంటి హామీలు కానీ కనీసం సిగ్నల్స్ కానీ లేకపోవడంతో కొందరు ముందే డ్రాప్ అయిపోయారు ఆనం రామనారాయణ రెడ్డి నల్ల ెడ్డి ప్రసన్న తమ్మినేని సీతారాం ధర్మన ప్రసాదరావు ఇలా కొంతమంది సీనియర్లు తమకిక ఛాన్స్ లేదని గ్రహించారు సైలెంట్ గానే ఉన్నారు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుందా జగన్ గత క్యాబినెట్ లో చాలా మంది అనూహ్యంగా తెరపైకొచ్చారు అనిల్ కుమార్ యాదవ్ మేకతోటి సుచరిత ఇలాంటి వారంతా చివరి నిమిషాల్లో లిస్ట్ లో వచ్చి చేరారు ఈసారి అలాంటి వారికి అవకాశం ఉంటుందా లేక అందరూ ఊహించిన పేర్లే ఫైనల్ లిస్ట్ లో ఉంటాయా అనేది తేలాల్సింది వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటే మాత్రం అది ఖచ్చితంగా మేకపాటి కుటుంబానికే దక్కుతుందనే అంచనాలు కూడా ఉన్నాయి ముందు మంత్రి పదవి ఇచ్చి ఆ తర్వాత ఆ కుటుంబం నుంచి ఒకరిని ఆత్మకూరు నియోజకవర్గం నుంచి గెలిపించుకోవాలని అప్పుడే గౌతమ్ రెడ్డికి ఘననివాళి అర్పించినట్లవుతుందనే ఆలోచన కూడా ఉంది ఈ లెక్కలన్నీ ఈ వారమే ఫైనల్ అవుతాయి